యూట్యూబ్ లో నాకైతే ఒక క్వశ్చన్ అడిగిందండి ఒక సిస్టర్ మీరు ఏ డిష్ వాషర్ యూజ్ చేస్తారు ఎలా క్లీన్ చేస్తుంది అని దానికైతే ఈ వీడియోలో మీకు డౌట్ అయితే క్లియర్ చేసేస్తాను నేను యూజ్ చేస్తుందైతే బాట్స్ డిష్ వాషర్ అండి గీతలు పడుతున్నాయి అని అడుగుతున్నారు ఖచ్చితంగా పడతాయండి గీతలు అయితే స్టీల్ వెజల్స్ మీద పడతాయి అనమాట పింగాని గాజు పాత్రలు అయితే వాటి మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు చాలా బాగా క్లీన్ చేసిస్తుంది ఈవెన్ స్టీల్ వెజల్స్ అయినా కూడా ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏవైనా సరే చాలా నీట్ గా క్లీన్ చేసిస్తుంది కాకపోతే గీతలు పడతాయి అనమాట స్టీల్ వెజల్స్ మీద ఎందుకంటే చాలా ప్రెషర్ వాషింగ్ ఉంటుంది వేడి నీళ్ళతో వాష్ చేస్తుంది సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి ఆ గీతలైతే కామన్ అండి ఇండియన్ కుకింగ్ అనేది చాలా డిఫరెంట్ మనం ఎక్కువ ఆయిల్స్ ఇవి యూస్ చేసి కుక్ చేస్తాం కాబట్టి డిష్ వాషర్ యాక్చువల్గా మనకి సూటబుల్ కాదనే చెప్తారు బట్ నేనైతే చాలా వరకు ప్లస్ అయిద్దండి ఎక్కువ బిజీ ఉన్న హోమ్ మేకర్స్ అయితే లైక్ వర్కింగ్ ఉమెన్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా నీట్ గా క్లీన్ చేసిస్తుంది నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే స్టీల్ స్క్రబ్బర్స్ కూడా మనం యూజ్ చేస్తామండి దాంతోటైనా మనకు గీతలు అయితే పడతాయండి మేబీ దీనికి కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో దాంతో కూడా మనకి చాలా ఎక్కువే గీతలు వస్తాయి మనకి ఈ ప్రెషర్ వాషింగ్ కాకుండా హీట్ వాటర్ అంటే కొంచెం వేడి నీళ్ళతో వాష్ ఇస్తుంది కాబట్టి క్రిములు అవి లేకుండా